మీకు ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి స్టూడెంట్స్, ఈ అబ్బాయి గురక పెట్టి నిద్రపోతున్నాడు, అంటే బాగా అలసిపోయి డీప్ స్లీప్ లో ఉన్నాడు. అంటే ఇతడి బాడీ కాన్షియస్ బ్రెయిన్ పనిచేయడం లేదు. బట్ ఇతడి సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటే ఇతడి సుప్త చేతనాత్మక మనసు మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న రాత్రి ఏం చేశావు? నైట్ కమెంట్ స్టడీ చేశాం సార్. ఎవరితో? గర్ల్ ఫ్రెండ్ తో సార్. ఇతడు చెప్పేది నిజం. ఇప్పుడు చూడండి, 5, 4, 3, 2, 1. శ్రీను, నిన్న రాత్రి ఏం చేశావు? సార్ అది రాత్రంతా నిద్రపోకుండా చదివాను సార్, అందుకే ఇప్పుడు నిద్ర వచ్చేసింది సార్. సారీ సార్. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సౌండ్. Okay students, we will meet in next class. Okay, sir. Yes, chinna doubt sir. Cheppamma సార్, మీరే కదా ఈ అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని ఇంట్రాసోనిక్ సౌండ్స్ ని మనం మన చెవులతో వినలేమన్నారు. సో ఒక సాధారణ జీవితాన్ని గడిపే వ్యక్తి బ్రెయిన్ కానీ బాడీ కానీ ఈ సౌండ్స్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు కదా సార్? యు ఆర్ రైట్. కానీ మనిషి సాధారణ సౌండ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా జరిపిన ఒక సర్వేలో ఇండియాలో 75% ట్రాఫిక్ పోలీసులు గుండె దెబ్బతో చనిపోతున్నారట. దీనికి కారణం ట్రాఫిక్ నాయిస్ అనబడే సౌండ్ పొల్యూషన్. అంటే మనకు తెలిసినా తెలియకపోయినా సాధారణ ధ్వనులకు కూడా మన బాడీ అండ్ మైండ్ రెస్పాండ్ అవుతున్నట్టే కదా. అంతేందుకు, మనం ఎప్పుడైనా మూడ్ ఆఫ్ లో ఉంటే మంచి మెలోడీ సాంగ్స్ వింటాం, వెంటనే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. పబ్బులోకి వెళ్ళగానే ఆ మ్యూజిక్ అనుగుణంగా డాన్స్ చేస్తాం. అత్యంత సాంప్రదాయంగా ఉండే ఆడవాళ్ళు కూడా ఊళ్ళల్లో జరిగే అమ్మవారి జాతరలో పూనకం పేరుతో ఊగిపోతుంటారు. దానికి కారణం అమ్మవారు కాదు, ఆ జాతరలో జరిగే డప్ సౌండ్. ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషిలో నిగూఢంగా ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీని కొన్ని రకాల సౌండ్స్ ట్రిగ్గర్ చేస్తుంటాయి. ఈ సౌండ్స్ మనకి ఒక్కోసారి నష్టాన్ని కూడా కలుగజేస్తాయి. అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళని ఈ యాంగిల్లో ట్రీట్ చేయగలిగితే ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న ఈ డిసీజెస్ లో 90% మెడిసిన్ లేకుండానే క్యూర్ చేయొచ్చు. వావ్, వండర్ఫుల్ థియరీ సార్. థాంక్యూ అమ్మా. ఈ టాపిక్ మీదనే నేను నా అసిస్టెంట్స్ కి రీసెర్చ్ చేస్తున్నాం. ఐ థింక్ వి ఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్ సూన్. సర్, ఇఫ్ యు డోంట్ మైండ్, ఐ వుడ్ లైక్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ రీసెర్చ్ సర్. డెఫినెట్లీ అమ్మా, ఐ విల్ లెట్ యు నో. ఆ దాస్, మనకి ముంబై నుంచి రావాల్సిన రిపోర్ట్స్ వచ్చాయి సార్. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి పంపించాలి. ఐ యామ్ కమింగ్. ఓకే సార్. నందిని, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే సార్, థాంక్యూ.